సామాజిక వర్గాలను జగన్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో చూడండి. వైఎస్ జగన్ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని ఈక్వేషన్లు చూస్తున్నారు. సొంత సామాజిక వర్గాన్ని సైతం పక్కన పెట్టి గెలుపు గొర్రాలకే టిక్కెట్లు ఇస్తున్నారు. వివిధ సంస్థల సర్వే నివేదికలతో పాటు సామాజిక కోణాన్ని కూడా జగన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఫ్యాన్ పార్టీ వైపు తిప్పుకునేందుకు ఈసారి గట్టి ప్రయత్నమే జగన్ చేస్తున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తలపడిన రాజకీయ నేతలకు సైతం మింగుడు పడడం లేదు. ఎవరిని లెక్క చేయడం లేదు. ఒక్కటే దారి, అదే గెలుపు బాట. అందుకోసం అయిన వారిని అయినా సరే పక్కన పెట్టేందుకు రెడీ అయిపోతున్నారు. తాజాగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలగిరిని కూడా జగన్ పక్కన పెట్టేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత మద్దాలగిరి వైసీపీ మద్దతుదారుడిగా నిలిచారు. అయినా ఈసారి టిక్కెట్ రాదని చెప్పకనే చెప్పేశారు. మద్దాలగిరి ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి విడదల రజనీని వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో వైశ్య సామాజిక వర్గానికి చెందిన గిరికి ఇక టిక్కెట్ లేనట్లే. ఆయనకు మరో నియోజకవర్గం కేటాయించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. మద్దాలగిరికి నామినేటెడ్ పదవి లేదా ఎమ్మెల్సీనో లేదా రాజ్యసభ పదవో ఇస్తానని చెప్పి ఒప్పించే వీలుందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో వైశ్య సామాజిక వర్గానికి ఎక్కడి నుంచి ఇవ్వాలన్న దానిపై సహజంగానే చర్చ జరుగుతోంది. విజయనగరం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైశ్య సామాజిక వర్గం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాసులు విజయం సాధించారు. ఇద్దరిలో వెల్లంపల్లికి తొలి విడతలో మంత్రివర్గంలో స్థానం కల్పించారు. తర్వాత విస్తరణలో కోలగట్టకు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. అలా ఆ సామాజిక వర్గాన్ని జగన్ దూరం చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన మద్దాలగిరి స్థానంలో మరొక వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ కేటాయించాల్సి ఉంటుంది. అది ఎక్కడ అన్న దానిపై క్లారిటీ దాదాపుగా వచ్చేసినట్లేనని తెలుస్తోంది. అయితే గుంటూరు జిల్లా నుంచి కాదు, పొరుగున ఉన్న ప్రకాశం జిల్లా నుంచి వైశ్య సామాజిక వర్గానికి టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం టిక్కెట్ను సిద్ధా రాఘవరావుకు లేదా ఆయన కుమారుడు సిద్ధా సుధీర్లలో ఒకరికి ఇస్తారని సమాచారం. ప్రకాశం జిల్లాలో బలమైన సామాజిక వర్గంతో పాటు ఆర్థికంగా కూడా సిద్ధా కుటుంబం బలంగా ఉండడంతో ఆయనకే దర్శి టిక్కెట్టు ఖాయమని చెబుతున్నారు. ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో మద్దిశెట్టి వేణుగోపాల్ గత ఎన్నికల్లో గెలిచి శాసనసభ్యుడిగా ఉన్నారు. అయితే అక్కడ మద్దిశెట్టికి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మధ్య పొసగడం లేదు. ఇద్దరు నేతల మధ్య అంతర్గత వార్ నడుస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు సిద్ధా ఫ్యామిలీని జగన్ రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువగా ఉండడంతో గెలుపు సులువవుతుందని నమ్ముతున్నారు. ఇటు అక్కడ జనసేన పోటీ చేస్తుందన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో సిద్ధాను ఎంపిక చేస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం.